క్లోజింగ్ అప్పుడు 11 o'clock జూమ్ మీటింగ్ ఉంది. హెడ్ మాస్టర్ ఓకే ఓకే అందరూ హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరూ జూమ్ మీటింగ్ లో జాయిన్ కండి అని చెప్పేసి క్లోజ్ చేయండి. ఓకే సార్, అందరికి గుడ్ మార్నింగ్ సార్. లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అయింది సార్, కంటిన్యూ చేయండి. యాదాద్రి భువనగిరి జిల్లా వెబినార్ సిరీస్ లో భాగంగా 7వ రోజు వెబినార్ ఫస్ట్ సెషన్ కు మీ అందరికీ స్వాగతం. గౌరవ డిఓ గారు మనకు ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన కెపాసిటీ బిల్డింగ్ లేదా మన మన కోవిడ్ పరిస్థితులలో ఏ విధంగా మనము మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇతర క్లాసెస్ కానీ ఏ విధంగా కండక్ట్ చేయాలి అనే అంశాలను, తర్వాత మన సబ్జెక్ట్ పరంగా ఉన్న అంశాలను మనం మెరుగుపరచుకోవడానికి మన ఈ వెబినార్ సిరీస్ అనేది మేడం గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు ఈ ఫస్ట్ షెడ్యూల్లో మనము 7వ రోజుకి వచ్చాము. 7వ రోజు ఫస్ట్ సెషన్కు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. గౌరవ హెడ్ మాస్టర్లు, గౌరవ ఉపాధ్యాయులు, ఇన్ని రోజులు ఈ యొక్క అన్ని సెషన్లు, దాదాపు అన్ని సెషన్లు సక్సెస్ఫుల్గా పాల్గొని దాదాపుగా మీరు అన్ని సెషన్లలో మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ ఈ సెషన్లో కూడా ఆ విధమైన రెస్పాన్స్ ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. అదేవిధంగా ఈ సెషను మనము ICTపై గత 6 రోజులుగా రెగ్యులర్గా ఒక్కొక్క సెషన్ మనం నిర్వహించుకున్నాము. ప్రతి సెషన్లో కూడా మనము ICTపై గూగుల్ సూట్ ఎలా ఉంది, తర్వాత జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గూగుల్ డాక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ICT ఎడ్యుకేషనల్ టూల్స్ ఏమేమి ఉన్నాయి, వాటిలో కొన్ని ఏ విధంగా వాడాలి, డాక్స్, తర్వాత స్లైడ్స్, తర్వాత కొన్ని ఎక్సెల్ వర్క్ బుక్స్, తర్వాత గూగుల్ షీట్స్, తర్వాత ఇట్లాంటి అంశాలన్నీ మనం నేర్చుకోవడానికి ట్రై చేసాము. అదేవిధంగా గూగుల్ ఫామ్స్ కూడా ఇట్లాంటి అన్ని అంశాలు నేర్చుకోవడానికి ట్రై చేసాము. ఇంకా కొన్ని అంశాలు మేము టచ్ చేయాలనుకున్నాం కానీ అన్ని అంశాలు టచ్ చేయలేకపోయాము. ఉదాహరణకు యూట్యూబ్ ఒకటి, తర్వాత బ్లాగర్ ఒకటి, కొన్ని అంశాలు టచ్ చేయాలనుకున్నాం, మేము అవి టచ్ చేయలేకపోయాము. కానీ మన ఈ ఫస్ట్ షెడ్యూల్ ఈ రోజుతో ముగుస్తూ ఉండడం వల్ల అన్ని అంశాలు మేము టచ్ చేయలేకపోయాము. ఈరోజు సెషన్లో మేము కొన్ని అంశాలు టచ్ చేయడానికి ట్రై చేస్తాము. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఈ 6 రోజులుగా మనకు వస్తున్న ఫీడ్బ్యాక్, ICT పై మీకు ఏమైనా డౌట్లు వస్తే మేము ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పాము. ఆ ఫీడ్బ్యాక్ పై మాకున్న సమాచారం మేరకు కొన్ని అంశాలు వివరణ లేదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అంతేకాకుండా మరి ఒక అంశము యూట్యూబ్, దీని యొక్క ప్రిలిమినరీస్ ఏంటి, యూట్యూబ్లో మనము వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని యొక్క కాపీ రైట్స్ ఎట్లా ఉంటాయి, ఆ అంశాలు టచ్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ ఒకే సెషన్లో 2 అంశాలు టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తూ ఉంటాము, కొంచెం కోఆపరేట్ చేయండి. అదేవిధంగా మేము ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ మాస్టర్స్ అందరికీ గౌరవ డిఓ గారితో గూగుల్ మీట్ లేదా జూమ్లో మనకు మీటింగ్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ సెషన్ ముగించడానికి ట్రై చేస్తాము. ఈ సెషన్ మన రిసోర్స్ పర్సన్స్ భూపతి రెడ్డి గారు మరియు రాజేంద్ర ప్రసాద్ గారు డీల్ చేస్తారు. తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ టైం తీసుకోకుండా సెషన్ వెంటనే మన ఆర్పి భూపతి రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఈ వెబినార్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు విద్యాశాఖ ఇతర అధికారులైన సెక్టోరల్ ఆఫీసర్స్ మరియు DCV సెక్రటరీ గారికి మరియు జోసెఫ్ సార్ గారికి, నా తోటి మిత్రులు రాజప్రసాద్ గారికి, బర్ని గారికి, అందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే ఈరోజు సెషన్లో కొన్ని చిన్న చిన్న విషయాలు మనము ఈ 6 రోజుల్లో జరిగిన కార్యక్రమంలో వివిధ సందర్భాల్లో ఉపాధ్యాయుల నుంచి కొన్ని రిక్వెస్ట్లు రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అన్నీ కవర్ చేయలేకపోవచ్చు కానీ కొన్ని
ఒక రెండు మూడు అంశాలు నేను చర్చిస్తాం అనుకుంటున్నాను. దాని తర్వాత నా తర్వాత మిత్రులు రామచంద్ర గారు యూట్యూబ్ గురించి వివరణిస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీ స్క్రీన్ వస్తుందా? స్క్రీన్ రావట్లేదు సార్. మీకు ప్రసన్న రెడ్డి నుండి వాడుతున్నారా? ఎప్పుడు వస్తుందా? యా కమింగ్ రైట్. బ్రౌజర్ కనబడుతుంది. ఓకే ఓకే. రైట్ సార్. చాలామంది మిత్రులు అడిగారు గూగుల్ డాక్స్లో ట్రాన్స్లేషన్ ఏ విధంగా చేయొచ్చు, ట్రాన్స్లేషన్ చేయొచ్చా అని అడిగారు. ఈ ట్రాన్స్లేషన్ అనేది చాలా ఈజీ సార్. గూగుల్ డాక్స్లో ఇతర అప్లికేషన్లతో పోలిస్తే గూగుల్ డాక్స్లో ట్రాన్స్లేషన్ అనేది చాలా ఈజీ. అది ఎలాగో తెలుసుకుందాం. ఫస్ట్ మీకు మొన్న చూపించినట్టుగా డాక్స్ ఓపెన్ చేయడానికి డాక్స్ డాట్ గూగుల్ లేదా ఈ గూగుల్ సూట్లోని 9 డాట్స్ ద్వారా కూడా మనం దాంట్లోకి వెళ్ళచ్చు. ఇందులో నుంచి కూడా ఇక్కడ ఉంది డాక్స్. దీన్ని మనం మూవ్ కూడా చేసుకోవచ్చు పైకి కిందకి. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న డాక్యుమెంట్లు నాకు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఒక డాక్యుమెంట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక డాక్యుమెంట్ నేను టైప్ చేసిన లెటర్ ఒకటి వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ట్రాన్స్లేట్ చేయాలి. బర్ని, ఈజ్ ఇట్ విజిబుల్? సరే సార్, విజిబుల్ సార్. ఒక డాక్యుమెంట్ కనబడుతుంది. రైట్ రైట్. అయితే ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత టూల్స్, ఇక్కడ మన మెనూ బార్లో టూల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లో స్పెల్లింగ్ ఇవన్నీ ఉన్నాయి. రైట్. ఒక్క నిమిషం సార్, వేరే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ డాక్యుమెంట్ ఉంది, తెలుగులో ఉంది. టూల్స్లోకి వెళ్తున్నాను. ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ అని ఉంది ఇక్కడ టూల్స్లో. ఈ ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేశాను. అది అడుగుతుంది దీన్ని రీనేమ్ చేయమని. నేను ఇది ఇంగ్లీష్ అని టైప్ చేశాను. నా పేరు పెట్టుకున్నాను దీనికి. లాంగ్వేజ్ చూస్ చేసుకోమంటుంది. ఇక్కడ ఉన్న లాంగ్వేజెస్లో దీన్ని నేను ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మన ఒరిజినల్ ఫైల్ అలాగే ఉండిపోయి కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది పక్కన. ఇంకా చూడండి, ఇన్ ద కేస్ ఆఫ్ సస్పెక్టెడ్ ఫైల్ ఏరియా పేషెంట్స్, ఈ తెలుగు టెక్స్ట్ మొత్తము ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అయిపోయింది. చాలా సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో మనము ఈ డాక్యుమెంట్లను కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకా వేరే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి చూద్దాం సార్. ఇది ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అయ్యి ఇంగ్లీష్ దాన్ని ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. హిందీ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి పేరు ఇస్తున్నాను ఒకటి, వేరే నేమ్ హిందీ అని ఇస్తాను. ట్రాన్స్లేట్. ఇంకో కొత్త ఫైల్ ఓపెన్ అయింది చూడండి, అది హిందీలోకి ట్రాన్స్లేట్ అయింది. విత్ ఇన్ సెకండ్స్లో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది ట్రాన్స్లేట్. అయితే ఇక్కడ కొన్ని చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే, ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి అన్నట్టు. ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా ట్రాన్స్ 95% అక్యురసీ ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము ఇచ్చిన డాక్యుమెంటు ప్లస్ ట్రాన్స్లేట్ అయిన డాక్యుమెంట్ ఒకసారి ఒక 2 నిమిషాలు మనం చెక్ చేసుకుంటే ఎక్కడన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మనము, లేదంటే ఇంత పెద్ద డాక్యుమెంట్ మనం ట్రాన్స్లేట్ చేసి రాయాలంటే ఇబ్బంది అవుతుంది. మనం చాలా సందర్భాల్లో క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తుంటాం. ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ తయారు చేసిన తర్వాత దాన్ని తెలుగులోకి మళ్ళీ టైప్ చేస్తుంటాం. అట్లా కాకుండా
ఒక్కసారి ఒక పేపర్ ఒక లాంగ్వేజ్లో పేపర్ తయారు చేసుకొని దాన్ని ఇందులో ఓపెన్ చేసి జస్ట్ ట్రాన్స్లేట్ అని కొట్టగానే మనకు అదర్ లాంగ్వేజ్లకు కూడా వచ్చేసింది. ఆ విధంగా ఎన్ని లాంగ్వేజ్ల కన్నా మనం మార్చుకోవడానికి అవకాశం, మన టైం సేవ్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇది ట్రాన్స్లేషన్. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఎనీ లాంగ్వేజ్ నుంచి దీన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇంకోటి దీంట్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మనం ఒక ఇమేజ్ను కూడా ఇందులో ఓపెన్ చేసుకొని ఆ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ను, మన చాలా సందర్భాల్లో పేపర్ తయారు చేసేటప్పుడు ఇంకా ఏదైనా రాస్తున్నప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారాన్ని మనం ఒక కాపీ పేపర్ మీద రాయాలనుకుంటున్నాం. ఆ టెక్స్ట్ బుక్ చూస్తూ పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. ఆ అవసరం లేకుండా జస్ట్ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న పేజీని ఫోటో తీసుకొని మనము ఈ గూగుల్ డాక్స్లో ఓపెన్ చేస్తే అది టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. చూద్దాం ఒకసారి అది ఎలాగో. ఇక్కడ ఒకటి ఒక ఫోటో ఉంది నా దగ్గర, మన జమదగ్ని సార్ పంపించారు నాకు ఇది మొన్న క్వశ్చన్స్, మన గూగుల్ ఫామ్ క్వశ్చన్స్ తయారు చేయడానికి. ఇప్పుడు ఈ ఫోటో నేను చూసి ఇవన్నీ టైప్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది. నేను ఇది చూడండి, వాట్సాప్ ఇమేజ్. ఈ ఇమేజ్ మీద నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి ఈ పైన ఆప్షన్స్ వచ్చినాయి సైడ్. ఈ ఆప్షన్స్లలో ప్రివ్యూ అని వచ్చింది, ఓపెన్ విత్ వచ్చింది. ఓపెన్ విత్లో ఫస్ట్ ఆప్షన్ ఏంది, గూగుల్ డాక్స్. జస్ట్ ఈ గూగుల్ డాక్స్ మీదనే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ ఫర్ హెడ్ టీచర్స్ అనే హెడ్డింగ్ ఉంది. ఆ టెక్స్ట్ వచ్చింది చూడండి ఇక్కడ, దాన్ని బోల్డ్ చేస్తున్నాను, సైజ్ పెంచుతాను. చూడండి, రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ ఫర్ హెడ్ టీచర్స్, రిఫ్లెక్టివ్ క్వశ్చన్ ఫర్ హెడ్ టీచర్స్. దాని నాలుగు క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ నాలుగు క్వశ్చన్స్ వచ్చినాయి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎఫెక్టివ్ లీడర్? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎఫెక్టివ్ లీడర్? ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ మనకు మన డాక్యుమెంట్లోకి ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనకి ఇమేజ్తో పని లేదు, జస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. తర్వాత మీరు మీకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగానే ఇంకొకరికి సెండ్ చేసుకోవచ్చు, లేదంటే దీని లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసి, ఇంతకుముందు చూసారు మీరు ట్రాన్స్లేట్ చేసుకోవడం, జస్ట్ టూల్స్ మీద క్లిక్ చేయండి, ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ అనండి, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ ట్రాన్స్లేట్, నెక్స్ట్ ఫైల్ ఓపెన్ అవుతుంది. చూడండి, ప్రధాన ఉపాధ్యాయుల కోసం ప్రతిబింబ ప్రశ్న. ఈ విధంగా సమర్థవంతమైన నాయకుల లక్షణాలు ఏమిటి, లీడర్ని యాక్షన్గా మిమ్మల్ని మీరు ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు, ఒక ఇమేజ్ నుండి టెక్స్ట్ను ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన టెక్స్ట్ను మీరు ఇంకొక లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఒక ఇమేజ్ ఒకటేనా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అని అంటే, ఇమేజ్ ఒకటే కాకుండా పీడిఎఫ్ ఫైల్స్, మనకి ఏదైనా పీడిఎఫ్ ఫైల్ ఉంటే పీడిఎఫ్ ఫైల్స్ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీడిఎఫ్ ఫైల్ చూద్దాం. ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది, పీడిఎఫ్ నీట్ జువాలజీ అని, దీని మీద క్లిక్ చేశాను, ఓపెన్ విత్ గూగుల్ డాక్స్. కొద్దిగా టైం తీసుకుంటుంది, ఫైల్ పెద్దగా ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. వచ్చేసింది చూడండి. ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్స్ ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఏదైనా స్కాన్స్, ఫొటోసు, పీడిఎఫ్ ఫైల్సు, చేత్తో రాసింది కూడా వస్తుంది. ఇది కూడా ఫోటోనే కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఏదైనా స్కాన్స్, ఇక్కడ ఒకటి స్కాన్ ఉంది, నేను ఒక ఐడి కార్డ్ స్కాన్ చేసింది ఉన్నది, ఈ ఐడి కార్డును ఓపెన్ చేస్తున్నాను గూగుల్ డాక్స్లో. ఇక్కడ చూడండి, ఈ ఐడి కార్డ్ స్కాను నాన్ ట్రాన్స్ఫరబుల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది, నాన్ ట్రాన్స్ఫరబుల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ విధంగా స్కాన్స్ డాక్లో ఓపెన్ చేస్తే టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఫొటోస్ డాక్స్తో ఓపెన్ చేస్తే టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది,
లేదా పీడిఎఫ్లో అయినా కానీ టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న టెక్స్ట్ మన నాకు నచ్చిన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు. దాదాపు 40 లాంగ్వేజెస్ వరకు ఉన్నాయి ఇందులో, మీరు ఏ లాంగ్వేజ్లో కన్నా దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. రైట్, ఫోటో ఉంచి అట్లనే ట్రాన్స్లేట్ చేశాను చూడండి, బదిలీ చేయలేని సూచనలు. అయితే ఒక్కొక్కసారి మనకు ఈ టెక్స్ట్ని కొద్ది కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది, అది మనకు పెద్ద పనిగా టైప్ చేయడానికంటే ఇది పెద్ద పని కాదు మనకు. సో రైట్, ఇవి టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. రైట్ సార్, ఇప్పుడు కొందరు మిత్రులు మరి మొబైల్ ఫోన్లో టైప్ చేసుకోవచ్చా, మొబైల్ ఫోన్లో చేసుకోవడానికి ఏం చేయాలి, మరి మొబైల్ ఫోన్లో తెలుగు వస్తుందా అని చాలామంది అడగడం జరిగింది. గూగుల్ డాక్స్లో మొబైల్ ఫోన్లో డిఫాల్ట్గా దాంట్లో లేదు, కానీ మనం మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ వేసుకోవడం ద్వారా మనం దాన్ని టైప్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు చూడండి. మరిని ప్లే అవుతుందా వీడియో? ప్లే అవుతుంది. వాయిస్ వస్తుందా? ఆడియో ఉందా సార్? ఆడియో రావట్లేదు. ఆడియో ఉంది. ఆడియో రావట్లేదు సార్. ఒకసారి స్క్రీన్ మీరు ఆఫ్ చేసి ఈ స్క్రీన్ ఓపెన్ చేయండి. రైట్, ఇక్కడ జీ బోర్డ్ అనే అప్లికేషన్, మొబైల్లో జీ బోర్డ్ అనే అప్లికేషన్ ఉంటుంది, అది ఏ విధంగా మనము ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ జీ బోర్డ్ అనే అప్లికేషన్ను మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నా వాయిస్ వస్తుందా బర్ని? యా వస్తుంది సార్. రైట్, రైట్, ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ సెట్టింగ్స్ అని వచ్చింది మీకు ఫస్ట్. ఎనేబుల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కీబోర్డ్స్ మీకు ఇక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ జీ బోర్డ్ అనేది, రెండోది జీ బోర్డ్ అని ఉంది, ఆ జీ బోర్డ్ని ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ ఇన్పుట్, అది ఎనేబుల్ చేసిన తర్వాత సెలెక్ట్ ఇన్పుట్ అని అడుగుతుంది. అక్కడ కూడా సేమ్ జీ బోర్డ్ను సెలెక్ట్ చేసుకోవాలి. జీ బోర్డ్ సెలెక్ట్ చేసుకొని డన్ కొట్టండి. డన్ కొట్టగానే మీకు ఇంకొక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లాంగ్వేజెస్ ఉంది, ఈ లాంగ్వేజెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రెండు లాంగ్వేజ్లు కనపడుతున్నాయి, ఇంగ్లీష్ యుఎస్, ఇంగ్లీష్ ఇండియా అని. మనకు తెలుగు కావాలి, ఈ రెండు లాంగ్వేజ్తో పాటు వేరే లాంగ్వేజ్లు కావాలి, తెలుగు కావాలి. అప్పుడు ఏం చేయాలి, కింద ఒక బటన్ ఉంది యాడ్ కీబోర్డ్ అని, యాడ్ కీబోర్డ్ మీద క్లిక్ చేయగానే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లిస్ట్ కనపడుతుంది మీకు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనము ఈ తెలుగు లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద జస్ట్ డన్ అని ఉంది బాటమ్ కార్నర్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు రెండే లాంగ్వేజ్లు ఉండే, ఇప్పుడు మూడోది కూడా వచ్చింది. ఇంకా మీకు కావాలి ఇంకా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హిందీ ఉంది, హిందీని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకుని సేమ్ డన్, కింద ఉన్న డన్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు నాలుగు లాంగ్వేజ్లు ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ అన్నా ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి టైప్ చేయడం స్టార్ట్ చేయగానే మీకు కీబోర్డ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ ఉంది, ఈ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను, బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్నాను.
టైప్ చేయడం స్టార్ట్ చేయగానే నాకు కీబోర్డ్ వచ్చింది. ఈ కీబోర్డ్లో గమనిస్తే మీరు కింద బాటంలో ఒక పెద్ద బార్ ఉంది, దాని మీద ఇంగ్లీష్ అని రాసింది ఉంది. మనం ఏది టైప్ చేసినా ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ అవుతుంది. ట్యాప్ పక్కన ఇక్కడ గ్లోబ్ బటన్ ఉంది ఒకటి, లాంగ్వేజ్ మారే చూడండి, t.en అయింది. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు చూడండి ht.en అయింది. ఏంది ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ లాంగ్వేజ్ టైప్ చేయాలన్నా, వాయిస్ టైప్ చేయాలంటే ఇక్కడ పైన ఒక మైక్రోఫోన్ సింబల్ ఉంది. ఫస్ట్ రోలో లెటర్స్ ఉన్నాయి, సెకండ్ రోలో గిఫ్ సెట్టింగ్స్ ట్రాన్స్లేషన్ ప్లస్ మైక్రోఫోన్ సింబల్. ఈ మైక్రోఫోన్ సింబల్ క్లిక్ చేయగానే అది బ్లూ కలర్కి మారి స్పీక్ నౌ అంటుంది. ఇప్పుడు మనం మైక్ క్లిక్ చేసి ఏం మాట్లాడుతుంది అక్కడ టైప్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను ఏది మాట్లాడితే అది అక్కడ వస్తుంది. అది వీడియో కాబట్టి నేను ఆల్రెడీ మాట్లాడింది. అది ఈ విధంగా మీరు ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్యాబ్ ద్వారా లాంగ్వేజ్ మార్చుకొని ఆ మైక్రోఫోన్ సింబల్ క్లిక్ చేసి మీరు మాట్లాడుతుంటే అందులో మీ వాయిస్ వచ్చేస్తుంది. రైట్ సార్. ఇంకో అప్లికేషన్ ఉంది గూగుల్ లెన్స్ అని, అది ఇప్పుడు నాకు టైం లేదు. సో నేను రాజప్రసాద్ సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. సార్ మిగతా సెషన్ రాజప్రసాద్ సార్ గారు కంటిన్యూ చేస్తారు. సార్ సార్ వన్ ఆర్ టూ డౌట్స్ సార్ ఫ్రమ్ యువర్ సెషన్. ఓకే, ఏమంటున్నారంటే పీడిఎఫ్ ను మనం డాక్స్ లో ఎడిట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. పీడిఎఫ్ అదే ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ డాక్స్ అన్నాం అనుకోండి, కాకపోతే మనం ఏదైతే మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఓపెన్ చేయాలి, అవన్నీ కూడా మన డ్రైవ్ లో ఉండాలి. సిస్టమ్ లో కాకుండా మన గూగుల్ డ్రైవ్ లో ఉన్నప్పుడు ఆ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ విత్ డాక్స్ అన్న గానీ ఓపెన్ అవుతుంది, ఎడిట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓపెన్ అయిందంటే టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ అయినట్టే. ఎడిట్ చేసినాక మళ్ళీ దాని పీడిఎఫ్ కన్వర్ట్ మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పీడిఎఫ్ కూడా మనం చేసుకోవచ్చు. ఒక్కసారి చూపించమంటే చూపిస్తాను ఒక్కసారి. ఇక్కడ ఒక పీడిఎఫ్ ఉంది, ఓపెన్ విత్ డాక్స్ అంటున్నాను. చూడండి ఓపెన్ అయింది, టెక్స్ట్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని నాకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. కలర్ మార్చుకున్నాను, టెక్స్ట్ కలర్. రైట్, ఇప్పుడు ఏం చేయొచ్చు దీన్ని, ఈ డాక్యుమెంట్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ లాగా సేవ్ చేసి డౌన్లోడ్ చేసుకున్నా, లేదంటే లైనక్స్లో ఓపెన్ చేయాలి లిబ్రే ఆఫీస్ ఓడిటి లాగానా, లేదంటే రిచ్ టెక్స్ట్ ఫార్మాటా, లేదా పీడిఎఫ్ డాక్యుమెంటా, ఈ విధంగా ఇక్కడ పీడిఎఫ్ ఉంది. పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఏదైనా పీడిఎఫ్లో ఒక చిన్న లైన్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా కానీ దాన్ని దీంట్లో డాక్స్లో ఓపెన్ చేసి అది డ్రైవ్లో ఉండాలి. మనకి ఫస్ట్ డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకుని డ్రైవ్లో ఓపెన్ చేస్తే మనకు టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అది ఒక వర్డ్ డాక్యుమెంట్ లాగా మారిపోతుంది. అప్పుడు దాన్ని ఎడిట్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇంకా ఇంకా ఫోన్లో పాసిబుల్ అని అడుగుతున్నారు, మీరు ఇందాక చూపెట్టారు కదా సార్. ఫోన్లో ట్రాన్స్లేషన్ పాసిబుల్ లేదు, కిషన్ గారు అడుగుతున్నారు. ఇంకొకసారి రాములు సార్ ఏదది వాయిస్ ఎట్లా వాయిస్ చెప్తే టైప్ అవుతుంది కదా, అది ఒక్కసారి చెప్పమంటున్నారు. ఇందులోనా ఫోన్లోనా? ఇందులోనే. ఇందులోనేనా? టూల్స్లోకి వెళ్ళండి, వాయిస్ టైపింగ్. వాయిస్ టైపింగ్ స్టార్ట్ చేయగానే ఇక్కడ మీకు ఈ కర్సర్ ఇక్కడ వచ్చింది. ఆ వాయిస్ టైపింగ్ అనేది స్టార్ట్ చేయగానే మీకు ఇక్కడ మైక్రోఫోన్ సింబల్ వచ్చింది, ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది. జస్ట్
ఈ మైక్రోఫోన్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు లాంగ్వేజ్ ఓకే ఇంగ్లీష్ లో టైప్ చేయాలనుకున్నారు ఈ మైక్రోఫోన్ సింబల్ మీద క్లిక్ చేసి ఇన్ ద కేస్ ఆఫ్ సస్పెక్టెడ్ వచ్చింది చూడండి ఇన్ ద కేస్ ఆఫ్ సస్పెక్టెడ్ వచ్చింది సార్ రైట్ అదే ఇప్పుడు మీరు దీన్ని లాంగ్వేజ్ మార్చుకొని కూడా టైప్ చేయొచ్చు ఇక్కడ పైన లాంగ్వేజ్ మార్చుకుంటే మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి తెలుగు ఉంది మైక్రోఫోన్ సింబల్ క్లిక్ చేయండి నా పేరు భూపతి రెడ్డి ఓకేనా సార్ yes sir clear right thank you sir సార్ ఓవర్ టు రాజేంద్ర ప్రసాద్ సార్ ఓకే సార్ ఐఎమ్ రెడీ సార్ భరణి సార్ కొంచెం నాకు స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇవ్వాలి సార్ భూపత్ సార్ మీరు స్క్రీన్ షేర్ ఆప్తే ఐ విల్ స్టాప్ ఇట్ ఓకే సార్ మీరు కోహోస్టే ఉన్నారు మీరు చేయొచ్చు ఓకే 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 సార్ ఓకే సార్ గుడ్ మార్నింగ్ ఆల్ సార్ సార్ డిసిబి సెక్రటరీ గారికి మరియు మా ఏఎంఓ గారికి మరియు ఇక్కడ మాతో విచ్చేసినటువంటి జోసెఫ్ సార్ గారికి మరియు నాతోటి ఆర్పిస్ మరియు టెక్నికల్ స్టాఫ్ శ్రీ భరణి గారికి మరియు భూపతి రెడ్డి గారికి నమస్కారాలు సార్ అందరూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుడు ఎస్జిటీలు ఉన్నారు గణిత అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఉన్నారు వారందరికీ కూడా నా నమస్కారాలు సార్ సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ద యూట్యూబ్ సార్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్ సార్ నాది షేర్ స్క్రీన్ అవుతుందా సార్ షేర్ అవుతుందా సార్ స్క్రీన్ కంప్యూటర్ డెస్క్టాప్ కనబడుతుంది సార్ యా 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 ఓపెన్ ఓపెన్ బోర్డ్ ఓపెన్ చేసిన అవుపడుతుందా సార్ యా అవుపడుతుంది సార్ వైట్ బోర్డ్ కనబడుతుంది ఓకే థాంక్యూ ఓకే సార్ రైట్ సార్ టుడే మనము ఈ క్లాసులో మనము అత్యంత ప్రాముఖ్యం అంటే చాలా ఉంది సార్ ఇది టైము సమయభావ పరిస్థితుల వల్ల కొన్ని మాత్రం మనం డిస్కస్ చేయగలుగుతామేమో మనము నేను డిస్కస్ చేసే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి సార్ ఫైల్లో ఫస్ట్ ప్రైమరీ నీడ్స్ మనకు కావాల్సిన ప్రైమరీ నీడ్స్ ఆన్లైన్ క్లాసెస్ కంటెంట్ ఏ విధంగా మనము మన పిల్లలకి అందించగలగాలి మనం చెప్పబోయే పాఠ్యాంశానికి సంబంధించిన ఈ యూట్యూబ్ వీడియోలు కానీ ఇలా వాటి యూఆర్ఎల్స్ను ఎలా కాపీ చేయాలి మనం డిజిటల్ లైబ్రరీని మన కంప్యూటర్లో ఎలా స్టోర్ చేసుకోవాలి లేదా మొబైల్లో కూడా మరి ఎలాంటి వీడియోలైనా సరే ఎటువంటి సంకోచం లేకుండా డౌన్లోడ్ ఎలా చేయాలి వాటిని ఎలా భద్రపరిచి మరి రిట్రైవ్ చేసుకోవాలి మనకు కావలసినప్పుడు ఏ విధంగా మనం రిట్రైవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ కంటెంట్ మనం ఒకవేళ మనం కనుక డిజిటల్ టీచర్గా కంటెంట్ అప్లోడ్ చేయగలిగితే దాన్ని సారీ ప్రిపేర్ చేయగలిగితే దాన్ని మనము కంప్యూటర్ కానీ ఆ వెబ్సైట్ కానీ లేదా ఈ యూట్యూబ్లో కానీ ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలి అన్నవి మొట్టమొదట వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను సార్ నాకున్న టైం ప్రకారము అగైన్ ఒకవేళ టైం పర్మిట్స్ అసలు యూట్యూబ్ పాలసీస్ ఏంటివి ఓన్ కంటెంట్ అంటే ఏంటి అసలు క్రియేట్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఆ ఛానల్లో ఏ విధమైనటువంటి సెట్టింగ్స్ను మనము అమర్చుకోవాలి లేదా చేసుకోవాలి లేదా మరి మనం తయారు చేసిన సాఫ్ట్వేర్ ఏ విధంగా ఎడిట్ చేయాలి వాయిస్ మన ఇన్స్టా ట్రైనింగ్లో చూపించడం జరిగింది ఒకరి ఒక భాష సంబంధించిన వీడియోను మనము నిన్న కూడా చూసాము ఎడ్పజిల్లో కూడా ఆ విధంగా మనము ఒక భాష నుంచి మరొక భాషకు ఏ విధంగా తర్జుమా చేసుకోగలము అన్నది మనము ఈరోజు చూద్దాం అనుకుంటున్నాం దిస్ ఈస్ సెకండరీ ఇఫ్ టైం పర్మిట్స్ అస్ వీ గో ఇన్ టు దిస్ అదర్వైజ్ ఆన్లైన్ క్లాస్ కంటెంట్ను మనం ఏ విధంగా ఫస్ట్ ఇది సార్ ఈ టైం చూస్తే నాకు అనిపిస్తుంది ఎస్ వీ హ్యావ్ టు కాపీ ద యూఆర్ఎల్స్ అండ్ ఏ విధంగా కాపీ చేసుకోవాలి ఏ విధంగా డిజిటల్ లైబ్రరీని మనం ఏర్పాటు చేసుకోవాలి అని అన్నది మాత్రమే మనం చూద్దాం సార్ ఫస్ట్ ఇక్కడ నేను డైరెక్ట్గా డెస్క్టాప్ ఈ యూట్యూబ్కి వెళ్తాను సార్ ఇది మన యూట్యూబ్ సో ఐఎమ్ ఫిట్టింగ్ దిస్ బోర్డ్ దీనికంటే ముందు మరొక్కసారి కొన్ని ఫైల్స్ చూపిద్దాం సార్ ఇక్కడ నెక్స్ట్ పేజ్లో ఉన్న ఈ కాపీరైట్ ఇష్యూస్ అసలు వాట్ ఈస్ కంటెంట్ ఐడి అంటే ఏంటి క్లెయిమ్ అంటే ఏంటి సో కంటెంట్ ఐడి క్లెయిమ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాపీరైట్ అండ్ రిమూవల్ కంటెంట్ అని ఇలాంటి మ్యాటర్ అంతా కూడా మనకి కామన్ క్రియేటివ్ కామన్స్ అంటే ఏంటి అసలు ఏ విధమైనటువంటి మనము డిజిటల్ లైబ్రరీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి
మనము సేఫ్గా డౌన్లోడ్ చేయాల్సిన యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేయాల్సిన వీడియోస్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, నెక్స్ట్ ఇవంతా కూడా ఊరికే నేను చూపిస్తున్నాను సార్, బట్ లైవ్గా నేను చూపిస్తాను. మనము సేఫ్ టెక్స్ట్ను లేదా ఇమేజెస్ని కూడా ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నదానికి మనము డైరెక్ట్ ప్రాక్టికల్గా వెళ్దాం సార్. ఐఎమ్ ఫిట్టింగ్ మై బోర్డ్ అండ్ దిస్ ఈజ్ మై ఇలా మనం యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత సార్ ఎలాంటి వీడియోస్, సేఫ్ సెర్చ్ అనేది పక్కన ఫస్ట్ పెడదాం, ఎందుకంటే మనకు ఛానల్ కనుక ఓపెన్ చేస్తేనే మనము. సార్ ఇది నాది విజిబుల్ ఉందా సార్? భరణి సార్, యూట్యూబ్ ఓపెన్ అయింది సార్. రైట్ రైట్ రైట్, ఓకే సార్, ఓకే. ఇప్పుడు మనకు కావలసిన ఇంట్రొడక్షన్ టు లాగరిథమ్ ఈ వీడియో కానీ, ఇంకా కావలసిన వీడియో ఏంటంటే ఉదాహరణకి క్లాస్ 6, మనకి యూపీఎస్ టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి క్లాస్ 6 మ్యాథ్ చాప్టర్ 2 అని అనుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 6 మ్యాథమెటిక్స్ చాప్టర్ 2ని మనం డౌన్లోడ్ చేద్దాం అనుకున్నాం. ఇందులో నచ్చిన వీడియో మనకు కావాలి, ఈ నచ్చిన వీడియో దగ్గరికి వెళ్దాం. లెర్నెక్స్ కొద్ది యానిమేషన్స్ ఉన్నాయైతే మనం చాలా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి దీన్ని నేను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. దీన్ని ఎక్కడ డౌన్లోడ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి చూద్దాం. ఇక్కడ చూడండి సార్, ఏసి యూట్యూబ్ అని మనం ఇక్కడ కొట్టినప్పుడు HTTP WWW ఉంటుంది కదా సార్, ఇక్కడ తీసేద్దాం మనం. వెరీ సింపుల్ టెక్నిక్, ఎలాంటి డౌన్లోడర్ లేకుండా ఎలాంటి వీడియోనైనా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుందాం చూద్దాం. ఇక్కడ WWW. తీసేశాను, WWW తీసేస్తున్నాను, ఈ హైఫన్లు కూడా తీసేస్తున్నాను, మన ఈ స్లాష్లు కూడా తీసేస్తున్నాను, అగైన్ కాలం SPTTH ఇవన్నీ తీసేశాను. అక్కడ నేను ఓన్లీ ఎస్ఎస్ మాత్రమే టైప్ చేశాను. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎస్ఎస్ youtube.com వెంటనే మీరు ఎంటర్ కొడితే ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది సార్. ఏ వీడియో అయినప్పటికీ కూడా ఈ కాపీ చేసిన డౌన్లోడ్ అయింది, ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ డౌన్లోడ్ అంట, మనకు కావాల్సిన వీడియో ఇక్కడ ఉంది, ఇది డౌన్లోడ్ అంతే. మనకు ఎక్కడ డౌన్లోడ్ చేయమని అడుగుతుంది. ఒకవేళ రీడైరెక్ట్ అని వస్తే మనం కంగారు పడకుండా దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోద్ది సార్, ఇది మనకు అక్కర్లేదు కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇది ఇలా వస్తుంది, ఇక్కడ మనం 3 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది. ఎస్, మనం ఎక్కడ డౌన్లోడ్ చేద్దాం, ఉదాహరణకి మనం ఫోల్డర్ కనుక తీసుకున్నట్టయితే ఫోల్డర్లో చేయొచ్చు, లేదంటే మనం డెస్క్టాప్, ఒక దగ్గర డెస్క్టాప్ దగ్గర మీకు చూపిస్తాను, సేవ్ అని కొట్టండి. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ సేవింగ్. ఈ విధంగా మనకి సేవ్ అవుతున్నంతసేపు మొత్తం సేవ్ కానివ్వాలి సార్. ఎస్, నవ్ ఇట్ ఈస్, ఈ అడుగున చూస్తే కనింది, నైస్. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం. ఎస్, ఈ విధంగా మనం ఏ వీడియోనైనా సరే చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి దీన్ని స్టోర్ చేసుకున్నాం, వర్క్షీట్స్ కూడా ఎలా చేసుకుంటాం? ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేశాం కదా, మరి మనకు బయట కంటెంట్ను డౌన్లోడ్ చేయడం అనేది ఇప్పుడు చూసాం, కానీ మనమే క్రియేట్ చేసి ఏ విధంగా ఈ అప్లోడ్ చేయడం ఎట్లా అని చూద్దాం సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమైనా సరే ఆ డౌన్లోడ్ మరి పోయినప్పుడు ఇగో URL అని ఇక్కడ URL ఇది కాపీ చేసుకొని మనకు ఒక చిన్న ఈ టెక్స్ట్ డాక్యుమెంట్లో ఇలా డాక్యుమెంట్ చేస్తే ఇలా వస్తుంది సార్. అది కాపీ కాలేదు, ఇది కాపీ అని ఇక్కడికి మనం ఈ వర్డ్ షీట్కి వచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం సార్. వచ్చింది. ఇది దేని గురించి, ఆర్డర్ ఆఫ్ నంబర్స్, ఆర్డర్ ఆఫ్ బ్రాకెట్స్, ఇది బెడ్మాస్ రూల్ లేదా పద్మాస్ రూల్ అని చెప్తాం సార్. ఇది చాప్టర్ 2 అని మనము ఇక్కడ వేస్తాం సార్. నెక్స్ట్ దీన్ని ఇలా క్లిక్ చేసి ఇలా ఎడిట్ హైపర్ లింక్ కూడా జస్ట్ టచ్ చేసి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది సార్. ఇలా వచ్చినప్పుడు మనము అక్కడ ఉన్న టెక్స్ట్ను కాపీ చేస్తాము, ఇక్కడ ఉన్న టెక్స్ట్ను కాపీ చేసి దీనికి ఎడిట్ చేస్తాం. ఎందుకంటే పిల్లవాడికి అన్నిట్లో కూడా HTTPS WWW.U. ఈ YSB2 అంటారు, వాడికి ఏమో తెలియదు కాబట్టి ఆ తెలియని
అంశము తెలిసేటట్టు ఈ సిక్స్త్ క్లాస్ చాప్టర్ టూ అని మాత్రమే కొడితే పిల్లవాడికి రావాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ కాపీ చేస్తాం సార్, ఆ అంశాన్ని ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. సారీ మళ్ళీ పోయింది అప్లై. ఇది మరొక్కసారి దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ హైపర్ లింక్ అని, ఇక్కడ మనము ఏమైతే అనుకున్నాం సిక్స్త్ క్లాస్ చాప్టర్ టూ అన్నాం కదా, అక్కడ అప్లై ఓకే కొడతాం సార్. ఇక్కడ మనకి మరొకసారి ఎడిట్ హైపర్ లింక్, మనకు కావాల్సిన టెక్స్ట్ మనం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం, ఓకే కొట్టాము. ఎడిట్ హైపర్ లింక్, ఇదేదో కావట్లేదు సార్. సార్ ఇది మరొకసారి భూపతి రెడ్డి సార్ కూడా చూపిస్తాడు, ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగినట్టుంది, బట్ నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. ఈ విధంగా మనము డౌన్లోడ్ చేసుకుంది మన డెస్క్టాప్ మీద ఉందా లేదా చూద్దాం సార్. డెస్క్టాప్ పైన నేను డౌన్లోడ్ చేశాను సిక్స్త్ క్లాస్ చాప్టర్ టూ. ఇది వీడియో ప్లేబ్యాక్, దీనికి మనం క్లాస్ టూ ఇది రినేమ్ చేసుకుందాం సార్, క్లాస్ సిక్స్. చెప్పండి సార్. సార్ డౌన్లోడ్ను మళ్ళీ ఒకసారి చెప్పమంటున్నారు, కొంచెం జూమ్ చేసి చెప్పండి. ఓకే వెల్కమ్ వెల్కమ్ సార్. ఇది నేను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆల్రెడీ ఇది చేశాను కాబట్టి. ఇంకొక వీడియో డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎడిషన్, నాకు ఇది నచ్చింది సార్. ఏంటి ఈ లెర్నెక్స్ సోషల్ సైన్స్ ఫ్యామిలీ న్యూక్లియర్ లార్జ్ అండ్ జాయింట్ ఫ్యామిలీ గురించి నేను నా పిల్లలకి బోధించాలనుకున్నాను. ఈ యూట్యూబ్లో ఈ వీడియోను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ యూట్యూబ్ కర్సర్ ఇక్కడ చూడండి సార్, జూమ్ ఇక్కడ ఆ అడ్రస్ బార్ కనపడుతుందా సార్? హలో సార్, కనపడుతుంది సార్. సార్ ఈ ప్రాసెస్ ఏం మొబైల్లో కూడా అంతే కదా సార్? యా మొబైల్లో కూడా అంతే సార్. యా ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మరి చూడండి సార్, మరి హెచ్టిపిపి నేను ఏం తీస్తున్నాను చూడమనండి సార్ మరొకసారి. హెచ్టిపిపి https://www అండ్ ఫుల్ స్టాప్ ఆల్సో. ఐ రిమూవ్డ్ ఆల్ బట్ ఓన్లీ ఐ జస్ట్ యాడెడ్ ఎస్. ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను సార్. ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు బి డౌన్లోడెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దీన్ని ఎంటర్ అవుతుంది, ఇట్ డౌన్లోడ్, ఎస్ ఇట్ ఇట్ కేమ్. మన డౌన్లోడ్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చాక డౌన్లోడ్ అంటాం సార్, డౌన్లోడ్. రీడైరెక్ట్ ఎక్కడికి మనం డౌన్లోడ్ చేసుకోవాలి? వీడియోస్ ఫోల్డర్ చేద్దామా, పిక్చర్స్ ఫోల్డర్ చేద్దామా? అడ్రస్ బార్ కొంచెం జూమ్ అడుగుతున్నారు సార్. ఒక్క నిమిషం సార్. ఓకే అయిందా సార్? జూమ్ అవుతుందా? కాలేదు సార్. ఓకే నేను మరొకసారి చేస్తా సార్. ఇది మన సేవింగ్ ఫైల్ సేవ్ అని అడిగే ఆప్షన్ ఉంది. ఓకే సార్, ఇక్కడ నేను డెస్క్టాప్ పైన దీన్ని ఈ ఫైల్ని చూస్ చేసుకున్నాను, స్టోర్ చేసుకుంటున్నాను. ఎస్ ఇక్కడ ఇలా స్టోర్ చేసుకున్నాను సార్, డెస్క్టాప్ పైన స్టోర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. ఎన్ని వీడియోలు అయినా సరే ఎప్పుడైనా సరే చేద్దాం మరొకసారి కూడా, ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి. ఇది ఈరోజు మరొకసారి ఇంకొక వీడియో కూడా మళ్ళొకసారి చూద్దాం సార్. ఇంకో చాప్టర్ ఈ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, సైన్స్. ఇంతకుముందు మ్యాథ్స్ చేసాం, సైన్స్ చేసాం, ఇప్పుడు సోషల్ చేసాం, సైన్స్ చేద్దాం. ఇప్పుడు ఈ పాఠ్యాంశాన్ని మన పిల్లలకు అందించాలి అనుకుంటున్నాం. అందించాలి అనుకుంటున్నప్పుడు నేను మళ్ళీ అడ్రస్ బార్ మీద ఇలా క్లిక్ చేస్తే, ఒక్క నిమిషం సార్, ఓన్లీ అడ్రస్ బార్ ఎక్కువ కనబడే విధంగా. ఓకే ఇది ఓకేనా సార్? ఇప్పుడు 300% ఐ జూమ్డ్. ఇంకొంచెం సార్. ఓకే 500%. రైట్, ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ హెచ్టిపి మళ్ళీ కూడా కర్సర్ జాగ్రత్తగా గమనించండి సార్. ఒక్క అర్థం అంటే ఒక అక్షరం కానీ ఒక పదం కానీ ఒక ఫుల్ స్టాప్ కానీ ఉంటే అది డౌన్లోడ్ కాదు. అగైన్ హెచ్ నుంచి ఐఆమ్ రిమూవింగ్ https://www ఫుల్ స్టాప్. ఇవన్నీ తీసేయాలి. https://www. తీసేసి అక్కడ ఎస్ మాత్రమే ఉంచి అగైన్ ఎంటర్, జస్ట్ ప్రెస్ ఎంటర్ అండ్ ఇట్ విల్ బి డౌన్లోడెడ్ ఈజీలీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది.
డౌన్లోడ్ అని నేను టైప్ చేస్తున్నాను సార్, డౌన్లోడ్ అయ్యింది, అది అడుగుతుంది ఎక్కడ అని. ఇక్కడ రీడైరెక్ట్ అని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి సార్, అది మనకు సంబంధం లేదు, దాన్ని క్యాన్సిల్ చేస్తాము. ఇక్కడ ఇది మళ్ళా త్రీ డాట్స్ వచ్చిన కాడ అగైన్ క్లిక్ చేయండి సార్. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అనండి. అగైన్ ఇట్ ఆక్సెస్ వేర్ టు డౌన్లోడ్, ఎక్కడ డౌన్లోడ్ చేయాలి అంటే మనం ఈ పేరు మార్చుకుందాం, ప్లానెట్స్, టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అని టైప్ చేసి సేవ్ అనే బటన్ నొక్కితే ఇది సేవ్ అయిపోతుంది సార్. ఇక్కడ సేవ్ అయినట్టు కనపడిన తర్వాతనే మనం ఎగ్జిట్ కావాలి, లేకపోతే సగమే సేవ్ అవుతుంది. ఇది సేవ్. ఈ విధంగా మనం సేవ్ చేయడం చూసాం. అదేవిధంగా మనం ఏ విధమైనటువంటి డౌన్లోడ్ ఇస్తాం, మన టీచర్లము ఇది బాగలేదు అది బాగలేదు ఏది బాగలేదు, మనమే డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఈరోజే అంటే స్పెషల్గా నా దగ్గర ఒక వీడియో ఉంది, బట్ మన ఉపాధ్యాయుడు అది పిఏపల్లిలో ఒక ఉపాధ్యాయుడు తయారు చేసి అతను చేసింది మీ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను సార్. అది బికమ్ డిజిటల్ టీచర్ అని చాలా చక్కగా చేశాడు సార్ అతను. ఈ ఇక్కడ చూడండి సార్, ఒకటే నిమిషం ఇది సార్. ఇది వాయిస్ రావట్లేదు సార్, వీడియో రావట్లేదు. ఒరిజినల్ స్క్రీన్ స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి ఈ ఒక్క వీడియో సార్ సార్ ఓకే స్క్రీన్ షేర్ చేయండి చేద్దాం. ఓకే సార్, నేను ఒక్కటి చూపిస్తా సార్. యా వాయిస్ వస్తుందా సార్? వాయిస్ రావడం లేదు సార్. ఓకే ఓకే, నేను ఒరిజినల్ దాంట్లో నేను చేస్తాను సార్ ఇప్పుడు. అది జస్ట్ వీడియోస్ ఇప్పుడు వస్తుందా చూడండి సార్ ఒక్కసారి. ఈజ్ ఇట్ కమింగ్ సార్? సార్ వాయిస్ రావడం లేదు. మీరు ఓకే 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 సార్, ఇప్పుడు ఉన్న స్క్రీన్ ఆఫ్ చేయండి. యా స్క్రీన్ క్లోజ్ చేసి ఈ ఒక్క వీడియోని స్క్రీన్ షేర్ చేయండి. ఓకే ఓకే. ఇప్పుడు వస్తుందా సార్? సార్ ఇప్పుడు కూడా రావడం లేదు సార్. పర్లేదండి సార్, ఒక అంటే లైవ్ చెప్పండి. ఒక లైవ్ మీరు చెప్పండి. ఓకే సార్, నేను చెప్తాను సార్. సారు డిజిటల్ టీచింగ్ చేయడం కోసం ఒక పరికరాన్ని ఉపయోగిస్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి సార్. ఓకే సార్, సార్ ఇప్పుడు మనం చూసారు కదా సార్. నెక్స్ట్ నేను మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు కనపడుతుందా సార్? సార్ది పోలేదు. ఓకే సార్, కనబడుతుంది సార్, గూగుల్ విండో కనబడుతుంది. ఓకే 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 సార్.
రాజన్ ప్రసాద్ సార్ 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 ఐఎమ్ షేరింగ్ మై టైం ఓహో సారీ సారీ సార్ నేను అయితే ఓన్లీ అప్లోడింగ్ ఎట్లానో చెప్పేస్తాను జస్ట్ ఓకే ఐఎమ్ స్టాపింగ్ మై షేరింగ్ ఆ షేర్ కాకుండా ఈ వైట్ బోర్డు నుంచి డెస్క్టాప్కి వెళ్తాను ఎస్ Yeah. Sir, 10 minutes you can continue. 10 minutes for continue. Sure. Okay, sir. Okay, sir. ఇప్పుడు స్టాప్ షేర్ చేసి మరొక్కసారి ఒక రెండు మాటలు చెప్పి అగైన్ ఇక్కొద్దాం సార్ సార్ నేను కనిపిస్తున్నా సార్ స్క్రీన్ పైన మాటలు వాయిస్ వస్తుందా సార్ అవును సార్ మీరు కనబడుతున్నారు సో ఆ విధంగా మనము డిజిటల్ కంటెంట్ను తయారు చేసిన తర్వాత మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఆ టీచర్ ఏం చేశాడు అంటే నా వీడియో రాట్లేసారు ఇక్కడ ఈ మెయిన్ మెయిన్ విండో మీద సార్ మళ్ళీ స్క్రీన్ షేర్ చేయండి సార్ స్టాప్ చేసినట్టుంది మీరు ఎస్ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది యా ఓకే సార్ ఇంతకుముందు మనము ఉపాధ్యాయుడు ఏ విధంగా డిజిటల్ కంటెంట్ని ప్రిపేర్ చేశాడో మనందరం చూసాం కదా ఆ విధంగా మన మొబైల్ ఫోన్లో కూడా ఒక ఉత్తమమైన అధ్యాపకుడిగా మనం తయారు చేయవచ్చు ఆ విధంగా తయారు చేయడానికి అలాంటి పరికరం లేదా ఈ ఈ విధంగా ఇప్పుడు ఈజ్ ఇట్ జస్ట్ స్టాప్ షేర్ సార్ ఇది Yes, sir, clear. You can continue, clear. Yeah. ఇప్పుడు ఏం కనపడుతుంది సార్ స్క్రీన్ సార్ ఇది యా ఇప్పుడు నా చేతిలో ఉన్న ఒక స్కేల్ సార్ ఇది స్కేల్ కి మన మొబైల్ ని ఈ విధంగా రెండు రబ్బర్ బ్యాండ్స్ పెట్టి ఈ విధంగా ఎక్కడైతే కెమెరా ఓపెన్ ఉంటుందో అక్కడ ఓపెన్ ఉండొచ్చు సార్ కొన్ని కెమెరాలు అడ్డంగా ఉంటాయి కొన్ని ఫోన్లకేమో కెమెరాలు ఇలా నిలువుగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఈ కెమెరా భాగాన్ని మనం ఓపెన్ చే ఉండేటట్టు వీడియో ప్లే అవుతుంది చేస్తాను సార్ వీడియోగా సార్ ఇప్పుడు నాదే నేనే చెప్తున్నాను ఓన్లీ జస్ట్ ఈ స్కేల్ చూపిస్తున్నాను స్కేల్ ఈ స్కేల్ తర్వాత ఇలాంటి ఒక చిన్న ఈ స్టాండ్ బుక్స్ స్టాండ్ సార్ ఇది ఈ బుక్ స్టాండ్ దగ్గర ఈ బుక్స్ మధ్యలో ఇలా పెట్టి దీన్ని కూడా మనం స్టాండ్ లాగా ఉపయోగించి మనము ఈ డిజిటల్ కంటెంట్ను తయారు చేయవచ్చు ఈ విధంగా తయారు చేసిన డిజిటల్ కంటెంట్ను ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలి అంటాం అని చూద్దాం సార్ ఇప్పుడు ఫస్ట్ వీల్ గెట్ ఇన్ టు దిస్ యూట్యూబ్ యూట్యూబ్లోకి వెళ్తాం సార్ ఈ వీడియో కాకుండా జస్ట్ ఐఎమ్ టైపింగ్ యూట్యూబ్ యూట్యూబ్లోకి వెళ్ళాము ఇప్పుడు నేను తయారు చేసిన వీడియో ఒకటి ఉంది దీంట్లో అప్లోడ్ చేయాలి అని అన్నప్పుడు ఎస్ సార్ మీ ఆ ఇంటర్నెట్ విండో యూట్యూబ్ విండో కనబడట్లేదు ఓన్లీ వీడియోస్ అనే కనబడే ఫైల్ రైట్ సార్ రైట్ సార్ స్టాప్ షేర్ చేసి మరొకసారి ఇప్పుడు ఇప్పుడు కనబడుతుందా సార్ వెబ్ బ్రౌజర్ కనబడుతుంది వెబ్ బ్రౌజర్ యూట్యూబ్ ఓకే యూట్యూబ్ వచ్చిందా సార్ చూడండి వచ్చింది సార్ ఓకే ఓకే ఫైన్ ఫైన్ కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి యా ఇప్పుడు జూమ్ అవుట్ చేద్దాం సార్ యా మనము తయారు చేసిన వీడియో మన దగ్గర భద్రపరిచినప్పుడు మనము అప్లోడ్ చేయాలి వీడియో అనుకున్నప్పుడు రెండు మూడు అంశాలను మనము దృష్టిలోకి ఉంచుకోవాలి సార్ ఒకటి ఏంటి అంటే టైటిల్ ఆ వీడియో యొక్క టైటిల్ మనం ఏ పాఠ్యాంశం గురించి అప్లోడ్ చేస్తున్నాం ఆ వీడియో యొక్క టైటిల్ అది ఏం చెప్తుంది పిల్లలకు అనేది డిస్క్రిప్షన్ అని ఒక డాక్యుమెంట్ పైన టైప్ చేసుకొని ఉండడం చాలా చాలా బాగుంటుంది సార్ ఎందుకంటే తర్వాత మనకి ఆ ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇప్పుడు నేను ఒకటి మనము తయారు చేసిన వీడియో ఒకటి నేను అప్లోడ్ చేస్తున్నాను సార్ ఇక్కడ చూడండి సార్ నేను మరొక్కసారి ఇక్కడ చూపిస్తున్నాను ప్లస్ గుర్తు క్రియేటర్ వీడియో ఆర్ పోస్ట్ అని ఇది కనపడుతుందా సార్ ప్లస్ గుర్తును యా కింద దా అక్కడ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఏ వీడియో అని వస్తుంది సార్ అప్లోడ్ అడుగుతుంది ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ ద్వారా మనం చేయొచ్చు ఒకటి ఇలా అప్లోడ్ అన్నప్పుడు సెలెక్ట్ ఫైల్ లేదా ఈ డైరెక్ట్గా డెస్క్టాప్ నుంచి డ్రాగ్ చేసి ఈ ప్రాంతంలోకి డ్రాగ్ చేసినా మనం అప్లోడ్ చేయవచ్చు లేదా సెలెక్ట్ ఫైల్ నేను సెలెక్ట్ ఫైల్ చూస్తున్నాను సెలెక్ట్ ఫైల్లో నాకు వీడియోస్ డాక్యుమెంట్స్లో కొన్ని ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్లో ఇంట్రొడక్షన్ టు 10th క్లాస్ చూస్తాను ఇంట్రో టు 10th క్లాస్
ఇప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్ సార్ 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 టైం ఒక్కసారి చూసుకోండి కొద్దిగా తొందరగా అయిపోయింది సార్ ఇది ఒక్కటి రైట్ రైట్ సార్ ఇది నేను ఈ ఇందులోంచి ఒక చాప్టర్ 14 తీసుకున్నాను సార్ అప్లోడ్స్ ఇది అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఓజీవ్ కర్స్ అప్లోడ్ అని అన్నాను సార్ ఈ ఓజీవ్ కర్స్ అప్లోడ్ దగ్గర క్లిక్ చేశాను క్లిక్ చేసి అప్లోడ్ అంటాను నేను అప్లోడ్ అని ఈ ఎంటర్ కొడతా ఎంటర్ కొడితే అది అప్లోడ్ అవుతుంది చూడండి సార్ ఈ ఇక్కడ మనకు కనపడుతుంది ఏరియా ఏ దిస్ ఎస్ ఐ అప్లోడెడ్ అప్లోడ్ అయిన తర్వాత నేను నా ఛానల్ కానీ ఎక్కడ కానీ అప్లోడ్ చేయలేదు అవుట్ సైడ్ ఆ ఛానల్ అప్లోడ్ చేశాను ఇక్కడ అది 100% అప్లోడెడ్ ఇక్కడ టైటిల్ రిక్వైర్డ్ ఇక్కడ అడుగుతా సార్ టైటిల్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అంటే ఓజీవ్ కర్స్ అప్లోడ్ తీసేస్తే ఓజీవ్ కర్స్ క్లాస్ 10 చాప్టర్ 14 అని ఇస్తాను సార్ మరి మనం రిట్రైవ్ చేసుకోవడానికి నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ డిస్క్రిప్షన్ తర్వాత 4000 పదాల వరకు మనం దీంట్లో టైప్ చేయవచ్చు కానీ మనకి డెమో కాబట్టి ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ టు అండర్స్టాండ్ అబౌట్ ఓజీవ్ కర్స్ and can construct or can draw them ani pettanu sir next tondara padakunda ippudu ikkada koncham kindiki velthe next ani kotakunda ippudu evari kosam deeni create cheyabadindi anni adugutha sir yes it is made for kids ఆర్ ఆడియన్స్ ఆర్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ మనము ఏదైనా సరే పెద్దలు మాత్రమే చూడాల్సిన కంటెంట్ అయితే ఇది మాత్రమే చేసుకోవాలి సార్ బట్ మనం చేసేది పిల్లలకు కాబట్టి ఎస్ ఇట్ ఈస్ మేర్ ఫర్ కిడ్స్ అంటాం ఇప్పుడు ఎస్ నెక్స్ట్ అని వెళ్తాం సార్ నెక్స్ట్ ఈ నెక్స్ట్ అనేది ఆప్షనే ఇక్కడ ఏమి అడగదు నెక్స్ట్ థంబ్నెయిల్ తయారు కాలేదు కాబట్టి నేను చూపించలేదు నెక్స్ట్ థర్డ్కి వెళ్తాం సార్ ఇక్కడ మనం థర్డ్ ప్రైవేట్ ఇట్లా అన్లిస్టెడ్ పబ్లిక్ మన ప్రతి పిల్లవాడు చూడాలి కాబట్టి ప్రైవేట్ అయితే ఎవరు చూడలేరు మనం మాత్రమే చూడగలము అన్లిస్టెడ్ అంటే అది సేవ్ అయి ఉంటుంది డ్రాఫ్ట్లో కాబట్టి పబ్లిక్ అని క్లిక్ చేయాలి సార్ దెన్ అగైన్ మరొక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇళ్ళకి పోయి ఆ థంబ్నెయిల్ అయ్యిందా లేదా చూద్దాం సార్ థంబ్నెయిల్ ఇంకా ప్రిపేర్ కాలేదు మన ఇష్టం ఉన్నట్టు కూడా మనము ఎస్ ఇది అయిపోయింది థంబ్నెయిల్ కూడా అయిపోయింది ఓజీవ్ కర్స్ నెక్స్ట్ ఇప్పుడు అన్ని రెడీ అయ్యాయి పబ్లిష్ అని కొట్టాలి సార్ పబ్లిష్ అవుతుంది పబ్లిష్ అయిన తర్వాత అత్యంత ముఖ్యమైన పని మనం చేయాల్సింది ఏంటి మన వీడియో మన పిల్లలకి ఇవ్వాలి కాబట్టి ఎస్ ఇట్ ఈస్ ఈ కాపీ షేర్ లింకా లేదంటే కాపీ లింక్ ఇప్పుడు నేను ఎక్కడ కూడా ఛానల్ చేయలేదు ఇది ఎంబెడ్ కూడా చేయొచ్చు మనం వేరే బ్లాగులు తయారు చేయడం ఎలా నా బ్లాగ్ ఒకటి ఉంది అది ఎలా తయారు చేయడం అనేది ఇంకో క్లాస్లో చెప్పుకుందాం బట్ అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు ఇది యూఆర్ఎల్ సార్ కాపీ లింక్ అని కాపీ లింక్ క్లిప్ బోర్డ్ అని అంటాం సార్ మనం ఈ కాపీ ఈడ లింక్ ఎక్కడో ఒక దగ్గర మనము కాపీ చేసుకొని ఉంటే ఇది క్లిక్ చేయగానే మన వీడియో అది మనం ఏదైతే అప్లోడ్ చేశామో అది మన పిల్లకు చేరుతుంది మన పిల్లలకు వాట్సాప్ ద్వారా అతి పెద్ద వీడియోలను అంటే 25 MB కన్నా పెద్ద వీడియోలను మనం పంపజాలము కాబట్టి ఈ విధంగా యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి ఆ లింకును మనం సంపాదించి ఇక్కడ స్టోర్ చేసుకొని దీన్ని మనం ఎప్పుడు చూసినా గుర్తుపట్టడం కోసం ఓజీవ్ కర్స్ అని మనం ఇక్కడ స్టోర్ చేసుకోవాలి సార్ చేసుకుంటాము ఎస్ ఇట్ ఈస్ విత్ అస్ మై ఈ ఫైల్ మనం సేవ్ చేసుకుంటాం అంటే ఇది ఎప్పటికీ ఉంటుంది ఈ చిన్న లింకును కాపీ చేసి మన పిల్లలకి వాట్సాప్ ద్వారా పంపిస్తే ఆ యూట్యూబ్ ద్వారా ఎంత పెద్ద గంట లెసన్ అయినప్పటికీ కూడా అది మన పిల్లలు అప్లోడ్ చేసుకోగలుగుతారు నెక్స్ట్ మరొక్కటి చూద్దాం సార్ ఇది మరి సేఫ్ సర్చ్ ఎట్లా చేస్తాం సేఫ్గా ఉండాలి ఏది పడుతుంది ఇక్కడ మీరు కనుక ఛానల్ ఓపెన్ చేయడం లేదు దాని ద్వారా మనకు డబ్బు అక్కరలేదు అనుకున్నప్పుడు ఈ రెండు స్టెప్స్ ఇప్పుడు మనం అయితే నేర్చుకున్నాం ప్రతి వీడియో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి వీడియోని మీరు మీ పిల్లలకు షేర్ చేసి చక్కటి డిజిటల్ టీచర్ అనిపించుకోవచ్చు కానీ ఒకవేళ మీరు సొంత ఛానల్ తయారు చేయాలనుకున్నప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి యూ హ్యావ్ టు నో ఆల్ యూట్యూబ్ అది లైసెన్స్ పాలసీస్ అది షేర్ అలైక్ అని చాలా చాలా కష్టము దాన్ని మనము వైలెట్ చేస్తే మనం ఎన్నో గంటలు శ్రమ పడిన మన ఛానల్ కూడా దిస్ సస్పెండ్ చేయడం జరుగుతుంది ప్లస్ లీగల్ క్లెయిమ్స్ కూడా వస్తాయి నోటీసులు వస్తాయి కాబట్టి ఇది ఇంటర్నేషనల్ కోర్టులో మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనము ఏవైతే చేయాలనుకున్నామో దాన్ని ఇలా చేయొచ్చు సార్ ఇలా క్రియేటివ్ కామన్స్ అని ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను ఈ సేఫ్ సర్చ్ మనం ఇదంతా మన పిల్లల కోసం
మనము కమర్షియల్గా ఆలోచించకుంటే ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా మనం ఇవ్వచ్చు. ఒకవేళ రీయూస్ చేద్దాము, దాని వాయిస్ మారుద్దాము అనుకున్నప్పుడు వెంటనే ఈ గూగుల్కి వెళ్ళి ఈ క్రియేటివ్ కామన్స్ అని కొట్టాలి సార్. క్రియేటివ్ కామన్స్ అని కొడితే అక్కడ మనకు వీడియోలు కావాలా, ఇమేజ్లు కావాలా, ఏది కావాలంటే అది. ఇప్పుడు వీడియోస్ లేదా ఇమేజెస్, మనం వీడియోస్ చూసాం కదా, ఇమేజెస్ చూద్దాం. ఇమేజెస్ కావాలన్నప్పుడు ఇమేజెస్ చాలా వస్తాయి. నాకు ఏమి ఇమేజ్లు కావాలి? ఇలా ఇక్కడ చూడండి సార్, సెట్టింగ్స్. మీరు దేనికైనా సరే ఒక బ్రహ్మ పదార్థం లాగా దీన్ని వాడుకోవచ్చు. గూగుల్ ఇమేజెస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది కొట్టిన తర్వాత వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు సెట్టింగ్స్. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ సెర్చ్, అడ్వాన్స్ సెర్చ్ మనం పోవాలి సార్. ఇది అడ్వాన్స్ సెర్చ్. అడ్వాన్స్ సెర్చ్ తర్వాత క్రియేటివ్ కామన్స్. మనం కిందికి వెళ్ళి ఫైల్ టైప్, మనకి ఏ టైప్ కావాలి, ఫైల్ సెర్చ్ టైప్, ఫైల్ ఫిల్టర్ ఎక్స్పెక్ట్ రిజల్ట్, ఫైల్ టైప్ ఎనీ ఫార్మాట్ కావాలా, మనకు జేపీజీ ఫైల్స్ మాత్రమే కావాలా, వీడియోస్ కావాలా, ఈ ఈ టైప్ ఆఫ్ మనం ఇమేజెస్ కొట్టాం కాబట్టి ఇమేజెస్కు సంబంధించిన వివరాలు ఇక్కడ అడుగుతుంది. అడిగిన తర్వాత నెక్స్ట్ నాట్ ఫిల్టర్డ్ బై లైసెన్స్, ఏది పడితే అది వస్తుంది మనకు. కాపీ రైట్ క్లెయిమ్కు అర్హత ఉంటుంది, మనకు కాపీ రైట్స్ మన మీద ప్రయోగించే హక్కు అది వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ క్లిక్ చేసి ఎస్ నాట్ ఫిల్టర్డ్ బై లైసెన్స్ కాకుండా ఫ్రీ టు యూస్ ఆర్ షేర్, మనము ఏదైనా సరే తీసుకొని ఎవరికైనా పంచుకునే అవకాశం ఉన్నాయి కావాలి, లేదా ఫ్రీ టు యూస్ ఆర్ షేర్ ఈవెన్ కమర్షియల్లీ, మనము కమర్షియల్గా కూడా యూజ్ చేయడానికి మాత్రమే నాకు ఇవ్వండి అని ఇది క్లిక్ చేస్తే, లేదా ఫ్రీ టు యూస్ ఆర్ షేర్ ఆర్ మోడిఫై, ఇది నేను క్లిక్ చేస్తున్నాను సార్. ఇది అడ్వాన్స్ సెర్చ్లకు వెళ్తాం. ఇప్పుడు మనము ఏ ఇక్కడ కనపడ ఇమేజ్ తీసుకున్నా, ఇప్పుడు ఉదాహరణకి టైగర్ అని తీసుకుంటున్నాను సార్, నేను టైగర్ ఎంటర్ చేశాను. ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఈ దీని కింద చూడండి సార్, ఆల్ గూగుల్ క్రోల్ బార్ కింద ఒకటి ఉంది ఆల్ ఇమేజెస్ అని, దాని కింద చూడండి లేబుల్ ఫర్ నాన్ కమర్షియల్ రీయూజ్ విత్ మోడిఫికేషన్. మోడిఫికేషన్ చేసుకోండి కానీ కమర్షియల్ సైట్లలో మీరు అప్లోడ్ చేయకండి అన్న ఏ ఇమేజ్, ఇక్కడ వచ్చిన ప్రతి ఇమేజ్ను తీసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో ఒక ఇమేజ్ ఇది క్లిక్ చేస్తాం, క్లిక్ చేసిన తర్వాత దీని కింద కూడా కొన్ని ఇమేజెస్ వస్తాయి సార్. ఇవన్నీ కావు, ఇవన్నిటికి కూడా మళ్ళీ మనం చూడాల్సి వస్తుంది. కానీ పైన ఇచ్చిన ఇమేజ్ మాత్రమే మన నిరభ్యంతరంగా మనము సేవ్ చేసుకొని మనము షేర్ చేయవచ్చు. సరే, ఈ ఇంకా సమయం అంటే మన డీసీ దీంతో క్లోజ్ చేస్తున్నాను. ఆ క్లోజ్ చేసి మన మీటింగ్ కి ఎనేబుల్ చేయడానికి మిగతా విషయాలన్నీ కూడా నా బ్లాగ్ ద్వారా లేదా మన డీసీబీ గారు అనుమతిస్తే నెక్స్ట్ మరి వెబ్సైట్ లో కానీ ఇది ఈ వెబినార్ లో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఆల్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ సార్ అండ్ భూపతి రెడ్డి సార్. మీరు చాలా బెస్ట్ ఆర్పీస్ కానీ చాలా అంశాలు డీల్ చేయాలనుకున్నారు. మనకు అవైలబుల్ ఉన్న బెస్ట్ ఆర్పీస్ మీరు చాలా అంశాలు టచ్ చేయాలనుకున్నా కానీ మనకు సమయం లేకపోవడం వల్ల టచ్ చేయలేకపోయారు. సాధ్యమైతే విద్యాశాఖ అనుమతిస్తే మరికొన్ని సెషన్లు మనం పెట్టుకుందాము. అయితే ఈ వీడియోలో ఏమైనా చిన్న చిన్న డౌట్లు వస్తే వీడియోను మళ్ళీ రీప్లే చేసుకోవడం ద్వారా మనము వాటిని కొన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి, లేదా మళ్ళీ మన ఫోరం ద్వారా చర్చించుకొని కూడా మనం వీడియోలో ఉన్న డౌట్లను కానీ వీడియో అప్లోడింగ్లో ఉన్న డౌట్లను కానీ లేదా గూగుల్ డాక్స్ వాటిలలో ఉన్న డౌట్లను కానీ మనం క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఓకే, ఈ సెషన్ను ఇంతటితో క్లోజ్ చేస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా రాజేంద్ర ప్రసాద్ గారికి, భూపతి రెడ్డి గారికి అప్రిషియేషన్స్, పాండు నాయక్ గారికి, డిఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.